జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్ లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. కాగా చరణ్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా సీతారామరాజుగా చరణ్ ఎంట్రీ అదిరిపోయింది. చరణ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఫ్యాన్స్ లో పాటు సెకండ్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇక వాయిస్ ఓవర్ తో మరో రేంజ్ కి తీసుకెళ్లాడని చెప్పుకోవచ్చు. చరణ్ ఎంట్రీ అయిపోవడంతో ఇక ఎప్పుడు ఎన్టీఆర్ వంతు వచ్చింది. మే 20 ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉండనున్నాడో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. చరణ్ ఇంట్రడక్షన్ సూపర్ రెస్పాన్స్ అందుకున్న తరంలో ఫ్యాన్స్ అంతకు మించిన స్థాయిలో ఎన్టీఆర్ ఇక వీడియో ఉండాలని కోరుకుంటున్నారు. కాగా ఇటీవల రాజమౌళి ఓప్ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఇంట్రో కి ఈ సంబంధించి పూర్తి మెటీరియల్ లేదని, లాక్డౌన్ కారణంగా కొన్ని సీన్స్ షూట్ చేయలేదని తెలిపాడు. దీనికి తోడు ఆఫీస్ క్లోజ్ అవ్వడంతో ఎన్టీఆర్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ తయారు కావడం కష్టంగా మారిందని చెప్పుకొచ్చాడు. అయినా సరే ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఆయన ఎంట్రీ వీడియోను సిద్ధం చేశారని టాక్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా జనవరి 8, 2021 ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కానుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. తర్వాత షెడ్యూల్ ఇక పూణేలో ఉంటుందనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి చూద్దాం ఈ సినిమా చెప్పిన డేట్ కి విడుదలవుతుందా లేదా అని తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అని చెప్పుకోవచ్చు.